కి కాల్ చేయండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ రేవంత్ చలమల సో రీసెంట్గా క్లయింట్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు పర్టిక్యులర్గా వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్కి సంబంధించి మీరు ఎలాంటి ప్లాన్స్ తోటి ఉన్నారు అనిచేసి ఒక జనరల్ క్వశ్చన్ చేస్తే ఏముందండి నేను ఒక ఎక్స్ఎక్స్ ఎక్స్ఎక్స్ పేరు వాడిను ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో హ్యూజ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి పెట్టాను అది నా రిటైర్మెంట్కి ఇంకొక ట్వంటీ ఇయర్స్ టైం ఉంది ఇన్ టూ ఇయర్స్ ఇన్ టూ ఇయర్స్ ఇన్ని వందల కోట్లు అయిపోతుంది అప్పుడు నేను ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేసేసుకుంటాను నా రిటైర్మెంట్ చాలా సెక్యూర్డ్గా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు వెల్ అండ్ గుడ్ సో బేసిక్గా ఒక అమౌంట్ సేవ్ చేయాలనుకోవడం చాలా మంచి విషయమే కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి సో బేసిక్గా మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్లోకి వచ్చేసరికి ఏజ్కి తగ్గట్టుగా మన రిస్క్ ప్రొఫైలింగ్ అనేది కూడా మారుతూ ఉంటుంది అండ్ కొన్ని విషయాలు మీరు మేబీ ఈ ట్వంటీ ట్వంటీ తర్వాత మార్కెట్స్ని చూసిన వాళ్ళే ఉండొచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు మార్కెట్ ఎక్స్ట్రీమ్ కన్సాలిడేషన్ కండిషన్ ఎప్పుడు చూసుండరు మార్కెట్ అనేది డౌన్ సైడ్ కన్సాలిడేట్ అయిపోయే సిచ్యువేషన్స్ చాలా మన మార్కెట్లో ఉన్నది ఆ హిస్టరీ చాలా మటుకైతే ఉంది సో బేసిక్ అడ్జస్ట్ ఇమాజిన్ కరెక్ట్గా మీరు రిటైర్ అయ్యే టైంకి మార్కెట్ అనేది ఆల్ ఆఫ్ ద సైడ్ అని ఒక ఫార్టీ పర్సెంట్ పడిపోయింది అనుకోండి ఆ మూమెంట్లో అప్పుడు మీ కండిషన్ ఏంటి మీరు ఆ ఫండ్ విత్డ్రా చేసేస్తారా ఆ ఫండ్ని హోల్డ్ చేస్తారా మీకు ఆ టైంకి జాబ్ అనేది అయిపోతుంది సో బేసిక్గా మీరు ఆ ఫండ్ని హోల్డ్ చేయడానికి కూడా ఎక్కువ టైం ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒక థర్టీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ పడిపోయిన తర్వాత ఫండ్ అక్కడే ఇంకొక ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అక్కడ ఉందనుకోండి ఎస్ నేను మాట్లాడకన్నా వెంటనే ఎవరు వాళ్ళ కింద కామెంట్ పెట్టేస్తారు ఎవరు చెప్పారు అంత ఫార్టీ పర్సెంట్ పడ్డదంటే వెంటనే రివర్స్ అయిపోతుందని ఎస్ రివర్స్ అవుతుంది ఎంత అవుతుంది దట్ డిపెండ్స్ మార్కెట్ వాల్యుయేషన్ని బట్టి ఆ కంపెనీకి ఉన్నటువంటి వాల్యుయేషన్ని బట్టి ఇట్లా రకరకాల కండిషన్స్ అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి ఫండమెంటల్ పారామీటర్స్ చాలా చూసుకోవాలి సో ఈ పారామీటర్స్ అన్నిటి తర్వాత మనకి ఎంత రివర్స్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది సో వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్ టిల్ నౌ మేబీ ట్వంటీ ట్వంటీ కోవిడ్ క్రాష్ తర్వాత ఇమీడియట్ మార్కెట్ పైకి వెళ్ళిపోవటం చూసి ఇక మార్కెట్ అలానే ఉంటుంది ఒక్కసారి అంటే విత్ నో టైం పైకి వెళ్ళిపోయి పైనుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుందని అనుకుంటుంటారేమో కానీ బేసిక్ కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి మార్కెట్ విల్ హ్యావ్ ఆల్ ద ఫేసెస్ అలానే మ్యూచువల్ ఫండ్ కూడా అన్ని ఫేసెస్ త్రు వెళ్తూ ఉంటుంది సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు సో రిటైర్మెంట్కి పర్టికులర్గా కన్సిడర్ చేసేటప్పుడు డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో మనకు సంబంధించిన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అటు రియల్ ఎస్టేట్లో అయ్యి ఉండొచ్చు లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్స్ లైక్ బాండ్స్ ఎఫ్డీస్ ఇట్లాంటి వాటిల్లో అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్లో అయ్యి ఉండొచ్చు లేకపోతే మనకి ఈక్విటీ ఓరియంటెడ్ అయ్యి ఉండొచ్చు హైబ్రిడ్ ఓరియంటెడ్ అయ్యి ఉండొచ్చు లేదా రీడ్స్ అయ్యి ఉండొచ్చు సో బేసిక్గా మనకి ఎన్నైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటికీ సో ఏజ్కి అనుకూలంగా పర్సంటేజ్ అనేది వేరీ అవుతుంది సో వాటికి అనుకూలంగా ఎలోకేషన్ కనుక ఇచ్చినట్లయితే మనకి బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు ఎఫ్డి అండ్ ఈక్విటీ సెగ్మెంట్ సరిగ్గా రిటర్న్స్ జనరేట్ చేయనప్పుడు మనకి రియల్ ఎస్టేట్ నుంచి ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా బాగా పతనంలో ఉన్నప్పుడు మన కమోడిటీ సెగ్మెంట్ లైక్ గోల్డ్ సో బేసిక్గా వీటి నుంచి మంచి రిటర్న్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో బేసిక్గా ద పోర్ట్ఫోలియో ఎలోకేషన్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఏదో మనకి డబ్బులు ఉన్నాయి ఇమీడియట్గా మనం ఏదో అంటే రిటర్న్స్ మిస్ అయిపోతున్నా మన ఒక యుఫ్ఏరియాలో మార్కెట్లోకి డైరెక్ట్గా జంప్ చేసేసి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని తీసుకువెళ్ళిపోయి రిటైర్మెంట్ వరకు ఒక ఎక్సెల్ షీట్ని పక్కకు పెట్టేసుకొని ఇంత ఇన్వెస్ట్ చేశాను ఇంత నా రిటైర్మెంట్ టైంకి ఇంత అమౌంట్ అయిపోతుంది ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేస్తే నాకు ఇంత వస్తుంది ప్రాక్టికల్గా అదొంత నిజం కాదు సో బేసిక్గా మనకి రిటైర్మెంట్ తర్వాత మన లైఫ్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్స్ వస్తూ ఉంటాయి మన హెల్త్ రిలేటెడ్ అయి ఉండొచ్చు మన పార్ట్నర్ అంటే మన లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ అయి ఉండొచ్చు పిల్లలకి సంబంధించిన అన్సర్టెనిటీస్ అవి ఉండొచ్చు రిటైర్మెంట్ తర్వాత అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఆ టైంలో మనం ఫేస్ చేయాల్సినవి సో బేసిక్గా ఆ టైంకు వచ్చేసరికి ఒక ప్రాపర్ ఎసటలకేషన్ అండ్ డైవర్సిఫికేషన్ కనుక లేకపోతే అది ఆ టైంకి వచ్చేసరికే కాదు ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఎలోకేషన్ డైవర్సిఫికేషన్ అనేది ప్రాపర్గా లేనట్లయితే విపరీతంగా ఇబ్బంది పడతాం అండ్ కొంతమంది అయితే విపరీతంగా మొండిగా ఉంటారు నేను వీళ్ళని కూడా చూశాను ఇప్పుడు మనం చూసింది అగ్రెసివ్ క్యాండిడేట్ని అలా నేను బాగా మొండిగా ఉండే వాళ్ళని కూడా చూశాను ఏ మొద్దు నాకు నేను ఎఫ్డీలో పెట్టేస్తా నాకు సెవెన్ పర్సెంట్ వస్తుంది నేను ఉన్నంతకాలం నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది నాకు ఎటువంటి ప్రాబ్లం లేదనే వాళ్ళని కూడా చూశాను సో బేసిక్ ఇది కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ని ఎవరు చూసి సో ఎఫ్డీ రిటర్న్స్ అనేవి కూడా ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండవు ఎఫ్డీ రిటర్న్స్ అనేవి కూడా మార్కెట్లో మారుతూనే ఉంటాయి ఫోర్ పర్సెంట్కి వస్తాయి సెవెన్ పర్సెంట్లో ఉన్నాయి మనం ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ చూసినవి కూడా ఉన్నాయి సో ఇవన్నీ మనం ఆల్రెడీ మార్కెట్లో చూసాం ఫోర్ అండ్ హాఫ్ అనుకుంటాం లీస్ట్ మన మార్కెట్ ఎక్స్పీరియన్స్ చేసింది ఎఫ్డీ రిటర్న్స్వి సో బేసిక్గా ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉంటాయి అండ్ ఇన్ఫ్లయేషన్కి సంబంధించి చెప్పనవసరం లేదు అది మీ మంత్లీ ఎక్స్పెండిచర్ని పెంచేదే కానీ మీకు ఇంకే అంటే ఏ రూపంలో కూడా అడ్వాంటేజ్ చేయలేంది సో బేసిక్గా ఎంతసేపటికి నేను పుట్టిన అంటే నేను నేను పట్టుకున్న దానికి ఇన్నే కాళ్ళు అని అనుకుంటే సో బేసిక్గా మనకి రియాలిటీలోకి వచ్చేసరికి మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండదు ఎఫ్డీ రేట్స్ అనేవి అయ్యి ఉండొచ్చు ఇన్ఫ్లేషన్ అయ్యే అనేది అయ్యి ఉండొచ్చు ఈ రెండు ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఈ రెండు ఈ సిచ్యువేషన్స్ అనేవి మీకు రిటైర్ అయిన తర్వాత మీకు కావాల్సినటువంటి సో కాల్డ్ ఆ గోల్డెన్ పీరియడ్ మీరు ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మాత్రం పనికి రాకుండా చేస్తాయి ఈ కండిషన్స్ నేను ఇట్లాంటి క్లయింట్స్ తోటి కూడా నేను మాట్లాడున్నాను సరిపడా ఇన్కమ్ ఆ టైంకి జనరేట్ అవ్వదు సో అసెట్ అలొకేషన్ అనేది ఫస్ట్ నుంచే ప్రాపర్గా ప్లాన్ చేసి ఉండాలి సో బేసిక్గా మనం ఇట్లా అంటే వాట్ వాట్ ఎవర్ మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో ఈ కండిషన్స్ అన్నిటి నుంచి బయటపడాలని అంటే డెఫినెట్గా మీరు ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి నేను హండ్రెడ్ టైమ్స్ చెప్తున్నాను ఎనీ అడ్వైజర్ మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఇక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ దగ్గరికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ని ఫస్ట్ నుంచి చేయించుకోవాల్సిందే ఎర్లీ ఏజెస్ నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉంటే ఏ టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎసెట్స్ అనేవి షిఫ్ట్ చేయాలి సో మీ పర్టిక్యులర్గా రిటైర్మెంట్ టైంకి వచ్చేసరికి ఎలా సెక్యూర్ చేయాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ప్లాన్ చేసి పెడతారు అండ్ లాస్ట్ డే వరకు నేను ఈక్విటీలో ఉంచుతాను ఇలా ఉండదు సో ఎర్లీ ఏజెస్ నుంచే లైక్ మీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి మార్కెట్ పడచ్చేమో అని ఒక ఉద్దేశంతో కొంతవరకు ఈక్విటీ పోర్షన్ తగ్గించి ఎక్కువగా డెప్ట్ పోర్షన్ పెంచటము లే ఇట్లా రకరకాల వేస్టులు పీపుల్ విల్ హ్యావ్ యర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మెథడాలజీ సో నేను ఓపెన్గా ఒకటి ఇదే ఉంటుందని నేను చెప్పను ఐ పీపుల్ విల్ స్టార్ట్ జడ్జింగ్ అందరి దగ్గరికి వెళ్ళి ఇలానే అన్నారని చెప్తారు సో బేసిక్గా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ప్రొసీజర్ ఉంటుంది ఒక్కొక్క అడ్వైజర్కి దాని తగ్గట్టుగా ఒక ప్లాన్ చేయించుకోండి మీ గోల్డెన్ ఫేస్ ఆఫ్ రిటైర్మెంట్ని ప్రశాంతంగా బతికేయండి సో ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ తోటి మరిన్ని వీడియోస్ మీ వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి